షేర్లింగంపల్లి 106 డివిజన్ పరిధిలో గల గోపీనగర్ బీసీ హాస్టల్ను కరోనా పేషెంట్లకు ఐసోలేషన్ వార్డుగా మారుస్తామని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఇందుకోసమై హాస్టల్ను శుభ్రపరుస్తుండగా స్థానిక ప్రజలు ఇందుకు అభ్యంతరాలను వ్యక్తం చేశారు. హాస్టల్ చుట్టూ పరిసరాలలో చిన్నపిల్లలు వృద్ధులు దీనివలన ఇబ్బందులు పడతారని ఆవేదన వ్యక్తం చేశారు. హాస్టల్ సమీపంలోనే ప్రభుత్వ పాఠశాల ఉన్నందున సెప్టెంబర్ 1 నుండి స్కూళ్లు కూడా ప్రారంభమవుతున్నందున విద్యార్థులు అనారోగ్యానికి గురవుతారని స్థానికులు హెచ్చరిస్తున్నారు. ఈ మేరకు ఓ వినతి పత్రాన్ని తయారు చేసి స్థానికులు డిప్యూటీ కమిషనర్కు అందజేశారు. అత్తయ్య ఉంది, ఆమెకు 80 ఉంటాయి, చిన్న చిన్న పిల్లలు ఉండరు, ఇప్పుడు స్కూల్ లేవు, జరసేపు సాయంత్రం ఆడుకుంటారు, మరీ దగ్గర వచ్చి ఉంటే ఇన్ని రోజులు భద్రంగా ఎట్లా చూస్తున్నామా పిల్లల్ని, ఇప్పుడు వాళ్ళ తెచ్చి పడేస్తే వాళ్ళకి గాలే చాలు, వాళ్ళకి వాళ్ళని మాత్రం అడగదు. అంటే ఇక్కడ అక్కడ అంటే మా ఇంటికి దానికి ఎదురు భద్రే. అంటే మీ బీసీ హాస్టల్ దగ్గర మీ ఇల్లు ఉందా? అంటే చుట్టుపక్కల మీ ప్రాంతాల వాళ్ళు చేస్తారు, వాళ్ళకి గాలే చాలు కదా, అక్కడ మాత్రం అయ్యొద్దు ప్లీజ్. ఎగ్జిట్ దగ్గర ఉంటాం గోపీనగర్ షేర్లింగంపల్లి, మరి ఆడ మాత్రం పేషెంట్ నేను ఏమేం అంతా చుట్టుపక్కల చిన్న చిన్న పిల్లలు ఉండరు, బాలంతలు ఉండరు, ప్రెగ్నెంట్ వాళ్ళు ఉన్నారు, ముసలో మూడిగల కాళ్ళ నొప్పులలో మనం అటాట తిరుగుతుంటాం మేము. అంగన్వాడీ స్కూల్కి వస్తాము, అక్కడ పోతాము, దాకానికి పోతాము, పాలకంట పోతాము, చేతజల్లని కంట పోతాము, మరి అందరికి వస్తే ఎట్లా ఉంటుంది? అక్కడ ఈ గల్లీకైతే ఇంకా కర్ణ ఏం లేదు, కర్ణ లేనంటే ఎట్లా, ఇక కర్ణోళ్ళు లేని వాళ్ళు పోవాలి. ఇప్పుడు వాళ్ళ కర్ణోళ్ళు వచ్చిన తెచ్చి పెడితే పిల్లల జల్లలు మేము నాశం అయిపోవాలా? అంటే ఎవరు చెప్పారు అక్కడ పెడతామని చెప్పి? మున్సిపల్ వాడనుంటాడు కదా, ఆయన వాళ్ళంతా వచ్చి సాఫ్ చేస్తున్నారు, అవన్నీ అన్ని సాఫ్ చేస్తారు, అడుగుతా అట్లా అంటుండు.